ఇప్పటివరకు సుదీర్ఘంగా సమాధానం చెప్పారు. ఇప్పుడు మీ ముందు ఒక కొన్ని ప్రశ్నలు రాబోతున్నాయి. అవి ఏఆర్బి ఎస్ఆర్ను మీరే క్లియర్గా చెప్పండి. మొదటి ప్రశ్న, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరు? గుత్తా సుఖేందర్ రెడ్డి, జగదీష్ రెడ్డి. జగదీష్ రెడ్డి. ఎందుకనాలా చెప్తారు? పదేళ్ళకెళ్ళి కేసీఆర్ రైట్ హ్యాండ్ మినిస్టర్గా వేల కోట్లకు ఎదిగింది కాబట్టి ఆయన మా టార్గెట్. ఓకే, వలసల సీజన్లో, నెక్స్ట్ ప్రశ్న, వలసల సీజన్లో ఎవరి నిర్ణయం కరెక్ట్? పొన్నాల లక్ష్మయ్య, రాజగోపాల్ రెడ్డి. పొన్నాల లక్ష్మయ్య గారు మీ పార్టీ నుంచి పోయిండు, ఆయన బీజేపీకి వెళ్ళి మీ పార్టీకి పార్టీలో. రాజగోపాల్ రెడ్డి గారు సొంతగూడికి వచ్చింది కాబట్టి మా నల్గొండ జిల్లాలో కొంచెం బలం పెరిగి 12 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ తమ్ముడి మీద ప్రేమ ఎక్కువైందా కొంచెం? తమ్ముడు కాంగ్రెస్ పార్టీ. ఓకే, నెక్స్ట్ ప్రశ్న, షర్మిల గారి పార్టీ విలీనం గురించి మీరు చాలా క్లియర్గా చెప్పారు. షర్మిల పార్టీ రావాలి కావాలి అది మాకు మంచిది అని చెప్పారు. కానీ ఆ పార్టీ విలీనం జరగకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమైంది? అధిష్టానం పెట్టినటువంటి షరతుల లేక షర్మిల గారు పెట్టినటువంటి డిమాండ్ల? డిమాండ్ ఏం పెట్టాలి, కొద్దిగా మా పార్టీ వాళ్ళే కొద్దరు అబ్జెక్షన్ చెప్పినట్టు నాకున్న ఇన్ఫర్మేషన్. పాలేరు అడిగారు ఏపీ రాజకీయాల గురించి, అన్ని డెప్త్గా చెప్పలేను. మా పార్టీ వాళ్ళే కొద్దిగా కొంతమంది అబ్జెక్షన్ పెట్టినట్టు నాకున్న సమాచారం. ఓకే, నెక్స్ట్ ప్రశ్న, మీ రాజకీయ లక్ష్యం ఏంటి? ఒకటి ముఖ్యమంత్రి కావడం లేక పార్టీలో ఏఐసీసీ స్థాయిలో ఎదగడం, కేంద్ర మంత్రి కావడం? ఈ పార్టీలో పార్టీకి ఏది ఆదేశిస్తే అది చేయడం మొదటిది. రెండవది, ఈ 5 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రభుత్వంలో ఉండి ఈ దారి తప్పిన తెలంగాణని దారికి తీసుకురావాలి. ఈ ప్రజా తెలంగాణ, ప్రజాస్వామ్య తెలంగాణ తీసుకురావాలనేది నా లక్ష్యం. ఓకే, దాని కొనసాగింపు మరొక ప్రశ్న, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే సీఎం పదవికి సంబంధించి ఎవరి నుంచి మీకు గట్టి పోటీ ఉండేటువంటి ఆస్కారం ఉంది? రేవంత్ రెడ్డా, ఉత్తమ్ కుమార్ రెడ్డా? ఎందుకంటే ప్రభుత్వంలో ఉంటారు అని మీరే చెప్తున్నారు, అది ముఖ్యమంత్రిగానా మంత్రిగానా అనే విషయం పక్కన పెట్టి. గెలిచిన ఎమ్మెల్యేలు మా ఏసీ జాతి ఖర్గే గారు, సోనియా, రాహుల్ కోసం నిర్ణయిస్తారు. అందులో మీరు చెప్పిన 2 పేర్లే కాదు, నా పేరే కాదు, ఇంకా 2 ముగ్గురు ఉంటారు. అల్టిమేట్లీ ఎవరైనా సరే కలిసి పనిచేస్తాం. గెలిచిన నిర్ణయం ముఖ్యం, ఇప్పుడున్న పార్టీ తీసుకున్న నిర్ణయం. మన కర్ణాటకలో కానీ హిమాచల్ ప్రదేశ్లో జరిగిన విధానం చూస్తే గెలిచిన ఎమ్మెల్యేల ఆధారంగానే అధిష్టానం వరకు నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి ఎవరైనా కావచ్చు మా దాంట్లో. టీవీ కోసం సమయాన్ని కేటాయించినందుకు, ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నా కూడా స్టూడియోకి వచ్చి అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు వెంకటరెడ్డి గారు. అలాగే